మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అధిక వడ్డీ వాళ్ళకి ఆశ చూపించింది, మాయమాటలు ఎన్నో చెప్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలతో ఆమె ఉడాయించింది. వాళ్ళ భర్త ఏం చెప్తాడు? ప్రతి ఒక్కటి ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ మహిళ చేసిన చిట్టిల మోసం. చుట్టుపక్కల వారిని తక్కువ సమయంలో తన మాటలతో ఆకట్టుకుంది. అధిక వడ్డీతో అందరినీ తన బుట్టలో వేసుకుంది. మొదట్లో నమ్మకంగా వడ్డీ ఇస్తూ అందరితో నానింది. తరువాత తన చేతివాటం ప్రదర్శించింది. 3 కోట్ల రూపాయలు ఉడాయించి చుట్టుపక్కల వారిని ముంచేసింది. మొదటిలో అందరితో నమ్మకంగా ఉంటున్న ఆమెను స్థానికులు బాగా నమ్మసాగారు. ఆ నోట ఈ నోట పడి ఆమె పేరు మారుమ్రోగింది. తమ సొమ్మును దాచుకోవాలంటే అందరూ ఆమె దగ్గరకు వచ్చేవారు. బ్యాంకులో పెట్టుకున్న ఇంత సొమ్ము వడ్డీ రాదన్న ఆశతో ఎంతో కష్టపడి తమ సొమ్మును ఆమె దగ్గర దాచుకునేవారు. చివరికి ఇలా నట్టేట ముంచి ఉడాయించింది. ఇంత డబ్బు ఉండేసరికి ఆమెకు ఆశ పుట్టింది. అంతే, ఇరుగు పొరుగు వారితో ఊరికి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్న ఆమె ఆచూకీ తెలియకపోవడంతో చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది అనే విషయంపై ఆ బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నాను. ఈమె దగ్గర కవిత పేరు, ఈమె పేరు. నా దగ్గర నుంచి 4 లక్షలు అమౌంట్ తీసుకొని ఇంటికి లీజ్ కేసుకున్నాం. మేము మాకు మేము కట్టలేమనుకొని లీజ్ తీసుకొని ఆ అమౌంట్ ఎత్తేసి మాకు మాయమాటలు చెప్పి 4 లక్షలు తీసుకొనింది. 4 లక్షలు తీసుకొని మీరు ఒక అర్ధరాత్రి పూట డోర్ కొట్టినా కూడా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మాకు మోసం చేసింది. 4 లక్షలు డబ్బులు ఇవ్వాలి మాకు. డెలివరీ టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, ఈ మంత్ లో ఇస్తాను అనింది. ఇప్పుడు చూస్తే నిన్న మాట్లాడితే ఇస్తాను అని చెప్పింది, ఈ రోజు చూస్తే పరారు అయిపోయింది. మనిషే లేదు. సోషల్ మీడియాలో కూడా అనొచ్చు, ఎట్లా నమ్మిస్తారు ఇంతమంది, ఇంతమంది బాధ్యత ఎట్లా నమ్మిస్తారు అంటే, ఇక్కడ షాప్ ఉంది, అక్కడ షాప్ ఉంది, 18 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ అట్లే నమ్మి మోసపోయినాము. ఆమె మా దగ్గరకు వచ్చి 1 లక్ష రూపాయలు ఇప్పుడు కావాలంటే తీసుకోసిరి, నీకు అవసరం కదా తీసుకో అంటుంది. ఆంటీ మాకు ఇప్పుడు అవసరం లేదు, పెట్టుకోండి, మాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతాం, అప్పుడు ఆదుకోండి ఆంటీ చాలు అని చెప్పి ఎన్ని ఎన్ని విధాలుగా నమ్మించింది అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అన్ని విధాలుగా నమ్మించింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తుందా రాదా ఎట్లా తీసుకోవాలో కూడా మాకు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మాకు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ కావాలా, నిజంగానే ఆమెను మాత్రం ఇక్కడ కట్టేసి మాత్రం డబ్బులు వసూలు చేసుకోవాలి. నిజంగానే ఆమెకి ల్యాండ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ల్యాండ్ మీద రీసెంట్గానే హెచ్ క్లాస్ దగ్గర ఏదో 85 లక్షలు పెట్టి ల్యాండ్ కూడా కొన్నారంట. వాళ్ళేం పేదోళ్ళు కాదు, ఏమీ కాదు, వాళ్ళ హస్బెండ్కి తెలిసే జరిగింది. రాయచోటి అన్నారు, 4 రోజుల ముందు కాల్ చేస్తే రాయచోటిలో వాళ్ళ బావ ఎవరు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రాయచోటిలో వాళ్ళ బావ కాల్ లిఫ్ట్ చేసి ఎవరో ఈమె మీద చీటింగ్ కేసు ఏదో పెట్టినారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏమని, అందుకని ఈ డబ్బులు ఆడకపోదు, 4 లక్షలు మీకు ఇవ్వాలని మాకు చెప్పింది అని కూడా అన్నారు. ఆయన వస్తుందిమ్మా ఇబ్బంది పడద్దండి అన్నారు. సరే అని చెప్పి నిన్న మార్నింగ్ వచ్చి నేను మాట్లాడాను. మాట్లాడితే మోసపోయిన సిరి నేను ఖచ్చితంగా నేను పోయి వసూలు చేసుకుని మీ అందరికీ కట్టేస్తాను, ఒకవేళ వాడికపోతే కూడా నేను సెటిల్ చేయగలుగుతాను అని నమ్మకం ఇచ్చింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్, ఈ రోజు కూడా ఫోను ఆన్ చేస్తుంది, నాకు మెసేజ్ వస్తుంది నౌ రీచబుల్ అనేసి. కరెక్ట్ గా కాల్ చేసే టైంకి ఫోన్ ఆఫ్ చేస్తుంది, స్విచ్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ మీరు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగలేదా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళు ఏ సమాధానం చెప్పారు? వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అడిగితే మీరు ఎట్లా నమ్మించినారు ఆడదాన్ని, ఎట్లా నమ్మించినారు మీరు మాకు చెప్పాలి కదా ఒక మాట అనేసి అని చెప్పి అడుగుతున్నారు. తెలియకుండా ఎట్లుంటది, కరెక్ట్ గా మీరు షాప్ దగ్గరకు వస్తారు 8:30 కంతా వస్తారు, ఇంతమంది షాప్ దగ్గర ఉన్నారంటే ఇంత డౌట్ రాదా అసలు, ఇంత అమౌంట్ ఎట్లా జరుగుతుంది? ఒక్కరోజు కూడా కనపడదా నా హస్బెండ్ కి? ఒక హస్బెండ్ కి చెప్తాను నేను. వాళ్ళేమని సమాధానం చెప్తున్నారమ్మా? లేదు, ఆమె కాలంటే కట్టేసుకోండి, మీరు మాకు సంబంధమే లేదు, మీరు కాలంటే కట్టేసుకోండి, మమ్మల్ని అడిగి ఇచ్చినారు అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఆ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని కూడా వదిలేస్తాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఒకరికి తెలియకుండా ఎంత మంది అమౌంట్, నా ఒక్కొక్కరు అమౌంట్. ఈ సంఘటన జరిగిన వెంటనే మీరు పోలీస్ వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చారా, లేకపోతే మీరు మీరే డిస్కస్ చేసుకుని ఈ మీటింగ్ పెట్టుకున్నారా? విషయం తెలిసిందే ఇప్పుడు నా కొంతమందికి. ఈ షాప్ లో ఒక ఆమె ఉంటుంది, కవిత అమ్మాయి పేరు. అందరి దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర 1 లక్ష డబ్బులు తీసుకుని 10 రోజుల నుంచి కనపడకుండా వెళ్ళిపోయింది. ఏమన్నా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే తెలీదు అంటారు. ఆ అమ్మాయి తెలివిగా డబ్బులు కూడా ఆ పాప అకౌంట్ కి వేపించుకోకుండా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు అకౌంట్ కి వేపించుకుంటుంది.
ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది అక్క? 10 రోజుల ముందర తెలిసి పండుగ రెండు రోజుల ముందర నుంచి కొంచెం డౌట్. 4 రోజుల నుంచి అమ్మాయి కనపడలేదు. నేను ఏమన్నా తాగి చచ్చిపోతాను అని కాదు, నేనేం చేస్తున్నాను అని అందరినీ ఎదిరించి మాట్లాడింది. 10 మంది 20 మంది ఉన్నారు. ఇంత మందిలో కూడా ఒకరికి 2 లక్షలు ఇచ్చినాము, ఒకరికి 2 లక్షలు, ఎవరికి తెలియదు. అందరూ ప్రతి ఒక్కరు. అంటే ఈ సంఘటన మీకు వారం రోజులు జరిగింది కదా, వారం అయింది కదా, అప్పుడు మీరేం యాక్షన్ తీసుకోలేదా? మందు తాగినాను, హాస్పిటల్ పోయినానని ఒక 2 రోజులు షాప్ తీలా. అప్పుడు అందరూ ప్రతి ఒక్కరు పైకి పోయి అడిగినారు. అడిగిన తర్వాత డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, మీరు అడగండి మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు. తర్వాత మందు తాగిన రోజు ఒక రోజు పైన ఉండింది. 2 రోజు పోలీస్ స్టేషన్ లో అంతా ఎంక్వైరీ చేసినారంటే ఏం చెప్పలేదంట. ఇలా డౌట్ గా ఉన్నప్పుడు మీరు ఏమైనా కేసు పెట్టడం ఏమైనా జరిగిందా? కొంతమంది పెట్టారంట. ఎప్పుడు పెట్టారు అది? ఎవరు నిన్న టూ డేస్ బ్యాక్ పెట్టారంట. తర్వాత నిన్న మార్నింగ్ 10:30 వరకు ఉండింది, 11 కి ఎత్తేసింది. డబ్బులు పెట్టుకొని ఎత్తేసిందా, వాళ్ళ మొగుడు వదిలినాడా, ఇంట్లో ఉందా, వదిలిపెట్టినారు అని చెప్తా అంటారు. వదిలిపెట్టినారో తెలియదు. పెద్ద స్కామ్ అయితే చేసి ఇప్పుడు మీరు బాధితులుగా ఎంత నష్టపోయారమ్మా? నేనైతే 2 లక్షలు ఇచ్చినాను, నాకైతే కొంచెం కట్టింది, నాకు 80,000. మొగుడు సమాలించుకునే శక్తి లేదా? శక్తి లేదా? మీరు చెప్పండి, ఎందుకు మా దగ్గర డబ్బులు తీసుకుంటుంది? మీరు ఎప్పుడు కట్టారు? 2 నెలలు అయింది. మీకు ఎలా డౌట్ వచ్చింది? మళ్ళా డౌట్ అంటే ఇప్పుడు 5వ తేదీ వరకు కట్టింది. 5వ తేదీ నుంచి మనకు అన్ని బయటపడినా, 5వ తేదీ నుంచి మనకు డబ్బులు కట్టలేదు. మాకు సార్ పోలీస్ శాఖ కానీ ఎవరైనా మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? రేపు కంప్లైంట్ ఇస్తాం. ఇక్కడ వెజిటేబుల్ షాప్ నా పక్కన రోజు ఎంత నైస్ మాటలు చెప్పేదంటే ఇట్లా చేసుకోవాలి, ఇట్లా సంపాదించుకోవాలని. మా దగ్గర 3 లక్షలు తీసుకుని, మా దగ్గర 3 లక్షలు ఒక మంత్, ఒక నెల ముందు తీసుకుని 3 లక్షలు మళ్ళా ఒక వారం కట్టింది. ఒక వారం నుండి మళ్ళీ కట్టలేదు. అడిగితే 5 రోజులు ఇస్తానని చెప్పింది. మళ్ళా నిన్నటి నుండి పట్టాలేదు. నా దగ్గర వచ్చి 6 లక్షలు తీసుకునేదన్నా. మామూలు నేను కార్ల బిజినెస్ చేసుకుంటా ఉంటాను. ఆ బిజినెస్ ఏం చేసుకుంటా వాళ్ళైనా ఆ 6 లక్షలు నా చేతికి రోజుకు నీకు 6,000 ఇస్తాను, 6 లక్షలు 12 లక్షలు చేయిస్తానని చెప్పి నా దగ్గర దాదాపు 10 డేస్ అయింది అంతే నా దగ్గర అమౌంట్ తీసుకుంటే. అంటే నమ్మించి పలికించింది అన్నమాట. అంటే మీకు ఆమె ఎలా తెలుసమ్మా? అండి అంటే మీకు ఏమైనా బాగా పక్కన లేకపోతే ఎట్లా? ఇప్పుడు మా మామ ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు, మా మామ ఇచ్చేవాడు. ఇప్పుడు నేను ఆడవాళ్ళన్నా 10-20 ఎత్తు పెట్టుకుంటారు, కానీ ఇట్లా ఇట్లా దరిద్రంగా అయితే ఏ ఆడది చేయదు. ఆడవాళ్ళకే మచ్చ తెచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.